సమంత పరువు నష్టం కేసులో ఏం తీర్పు రాబోతోంది? కోర్టు నష్టపరిహారం ఇప్పిస్తుందా లేక క్షమాపణ మందలింపుతో వదిలేస్తుందా? అది లేదంటే సీన్ను అరెస్టుల వరకు తీసుకెళ్తుందా? ఇంతకీ సమంత కోరుకుంటున్న న్యాయం జరుగుతుందా లేదా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు అందరినీ వేధిస్తున్నాయి. చైతుతో డైవర్స్ తర్వాత సమంత ఫస్ట్ టైం కోర్టు మెట్లెక్కారు. తనకు న్యాయం కావాలని గద్దలా పొడుచుకు తింటున్న కొంతమంది యూట్యూబర్స్ నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారు. కోరుకోవటమే కాదు, పిటిషన్ ద్వారా సమంత తన ఆవేదన్ని కోర్టుకు విన్నవించారు. విడాకుల ప్రకటన తర్వాత తనపై అసత్య ప్రచారం మొదలుపెట్టారు. నన్ను నా క్యారెక్టర్ని కించపరిచారు. విడాకుల కోసం 300 కోట్ల డీల్ కుదిరిందని తప్పుడు ప్రచారం చేశారు. నా డ్రెస్సింగ్పై వీడియోలు పెట్టి కించపరిచారు. అబార్షన్ ఎఫ్ఐఆర్స్ అంటూ తప్పుడు కథనాలు అల్లారంటూ తన ఆవేదనని కోర్టుకు తన పిటిషన్ ద్వారా నివేదించారు సామ్. ఇంతకీ సామ్ ఏం కోరుకుంటోంది? తన పరువును బజార్ కిడ్చిన యూట్యూబ్ ఛానల్స్తో బహిరంగ క్షమాపణలు చెప్పించాలనుకుంటున్నారా? అలాగే తనకు లేనిపోని ఎఫ్ఐఆర్స్ అంటగట్టిన డాక్టర్ సిఎల్ వెంకట్రావుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అన్కండిషనల్ అపాలజీ కూడా చెప్పాలి, ఎందుకంటే ఆమెకి పరువు నష్టం కలిగించే విధంగా ఈరోజు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ లేకపోతే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి వాటికి సంబంధించి అన్కండిషనల్ అపాలజీ చెప్పాలని చెప్పి మేము ఈరోజు పర్మనెంట్ ఇంజంక్షన్ సూటు వేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్స్ నుంచి లింకులు డిలీట్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టుకు విన్నవించుకుంటున్నారు. మరి సమంత కోరుకున్న న్యాయం జరుగుతుందా? కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతోందో వేచి చూడాలి మరి.